హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్. వైకల్యం ఆమెకు అడ్డు కాలేదు. గోల్డ్ మెడల్ సాధించే వరకు విశ్రమించలేదు. అయినా అందరూ అదే ప్రశ్న ఎందుకు అడుగుతారో. మానసి గిరిశ్చంద్ర జోషి రియల్ స్టోరీ. జీవితంలో అంగవైకల్యం ఎదురైనా ఆమె ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఆమె పట్టుదల ముందు వైకల్యం చిన్నబోయింది. అనుకోకుండా ఎదురైన విషాదాన్ని ధైర్యంగా ఎదిరించి జీవితంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించారు. తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్లో రాణించారు. చివరికి వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో బంగారు పతకం సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆ మహిళామణి పేరు మానసి గిరిశ్చంద్ర జోషి. ఆమెకు జీవితంలో ఎదురైన విషాదం నుండి అందుకున్న విజయం వరకు జరిగిన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు కదా, అది ముమ్మాటికి నిజమే అని ఓ యువతి నిరూపించి తాను సాధించిన విజయాన్ని ప్రపంచానికి చూపింది. మట్టిలో దొరికిన వజ్రాన్ని కూడా సరైన క్రమంలో సానబెడితేనే అది ప్రకాశిస్తుంది అనే మాటకు ఆమె జీవితమే ఓ చక్కటి ఉదాహరణగా నిలిచింది. అంగవైకల్యం అనేది కేవలం శరీరానికి మాత్రమే కానీ మనసుకు కాదు అని మానసి గిరిశ్చంద్ర జోషి నిరూపించింది. చిన్నతనం నుండి తాను ఏదైతే సాధించాలి అని తపనపడిందో, ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదలతో సాధించి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచింది పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ మానసి గిరిశ్చంద్ర జోషి. గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన మానసి జోషి తన 60 ఏట నుండి బ్యాడ్మింటన్ క్రీడపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. తన తండ్రితో పాటు ప్రతిరోజు బ్యాడ్మింటన్ ఆడేది. అప్పటి నుండే భవిష్యత్తుపై ఎన్నో ఆలోచనలతో సరైన దిశగా సాధన చేస్తూ ముందుకు సాగింది. అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయి. 2011 డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి గిరిశ్చంద్ర జోషి తన ఎడమకాలును కోల్పోయింది. దాంతో ఒక్కసారిగా ఆమె భవిష్యత్తుకు బ్రేక్ పడిందని అందరూ అనుకున్నారు. అయితే ఆమె ఏమాత్రం నిరుత్సాహపడకుండా కఠిన శ్రమతో తిరిగి మళ్లీ పారా అథ్లెట్గా రంగప్రవేశం చేశారు. కృత్రిమ కాలును ధరించి మళ్లీ బ్యాడ్మింటన్ సాధనను కొనసాగించారు. తిరిగి 2014లో పూర్తి స్థాయిలో ఆటపై దృష్టి సారించారు. కఠోర శ్రమతో పుంజుకున్న ఉత్సాహంతో ఆమె 2015లో పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజయం సాధించారు. ఈ విజయం ఆమెకు మరింత ఉత్సాహాన్నిచ్చింది, తనలో మరింత ధైర్యాన్ని నింపింది. పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని మానసి జోషి నిరూపించారు. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా కూడా రాకెట్ పట్టి బరిలోకి దిగారు. మొండిగా కష్టపడ్డారు. పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పతకాల పంట పండించారు. 2019లో ఈ విభాగంలో ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించి భారతదేశ ఘనతను చాటారు. మానసి జోషి ముంబైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఓ సాఫ్ట్వేర్ సంస్థలో కెరీర్ మొదలుపెట్టారు. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే మానసి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 2011 డిసెంబర్లో ద్విచక్ర వాహనంపై ఆఫీస్కు వెళ్తుండగా లారీ ఢీకొంది. ఆమె కింద పడటంతో ఎడమ కాలిపై నుంచి లారీ వెళ్ళింది. ఆసుపత్రికి వెళ్లేసరికి ఆలస్యం కావడంతో ఎడమ కాలును పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. 45 రోజుల తర్వాత మానసి గిరిశ్చంద్ర జోషి కోలుకున్నారు. ఈ కఠిన పరిస్థితులను అధిగమించాలని పట్టుదలతో మానసి ప్రయత్నించారు. మానసి నడవడానికి కూడా వీలులేని స్థితిలో ఒక ప్రొస్థెటిక్ కాలును ఏర్పాటు చేసుకుని బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తన తండ్రి బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ఆయన సాయంతో సాధన చేశారు. పారా ఒలింపిక్స్లో పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని 2015 నుంచి 2019 వరకు వివిధ పతకాలు సాధించారు. ఈ ఆటతో గుర్తింపు తెచ్చుకొని ఛాంపియన్గా మారారు. 2018లో హైదరాబాదులో పుల్లల గోపీచంద్ అకాడమీలో చేరి అత్యుత్తమ శిక్షణ తీసుకున్నారు. 2019 బాసెల్లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచం దృష్టిలో పడ్డారు మానసి. మానసి విజయగాథను తెలుసుకున్న బాడీ డాల్ హీరోస్ సంస్థ ఆమెకు అరుదైన గుర్తింపు ఇస్తూ ఆమె పోలికలతో ఒక మోడల్ బొమ్మను రూపొందించి అందించింది. అత్యంత ప్రతిభావంతమైన మహిళల్లో ఆమెకు స్థానం కల్పించింది. అమ్మాయిలకు స్ఫూర్తి ప్రదాతగా మానసి జోషి నిలిచారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించవచ్చని మానసి నిరూపించారు. మీడియా పదే పదే తనకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి అడిగినప్పుడల్లా ఒకే సమాధానం చెప్పలేక విసుగు వచ్చేదని అంటారు.
నన్ను నా ఆట గురించి అడిగితే చాలా సంతోషంగా అనిపిస్తుందంటారు. నేను ఆడుతున్న ఆట గురించి కానీ, నేను కొత్తగా నేర్చుకున్న మెలకువల గురించి కానీ ఎందుకు అడగరని ఆమె తిరిగి ప్రశ్నిస్తుంటారు. నాకు యాక్సిడెంట్ కావడం, దాని తర్వాత నేను బ్యాడ్మింటన్ ఆడటం, ఇవన్నీ వాస్తవాలే. కానీ నేను ఆ ప్రమాదం నుంచి తేరుకొని ఎంతో కొంత సాధించానని అనుకుంటున్నా. అందుకే ఆ ఘటనను వదిలేసి ఆట గురించి అడిగితే బాగుంటుంది అని అనిపిస్తుందంటారు మానసి. చాలామంది నన్ను ఆ ప్రమాదం తర్వాత ఏమనిపించిందని అడుగుతుంటారు. నేను ఎలాగోలా బతికి బయటపడ్డాను కదా, అంతకంటే ఇంకా ఏమనిపిస్తుంది అని అంటారు మానసి. నాకు జరిగింది పెద్ద ప్రమాదమే, కానీ నా ఆట, నా సిద్ధాంతాలే నాకు గుర్తింపుని ఇవ్వాలని నేను కోరుకుంటాను అని చెబుతారు మానసి. మానసి సాధించిన విజయాలు. 2015 మానసి బ్యాడ్మింటన్ విజయ ప్రస్థానం మొదలైంది. ఆ ఏడాదిలో ఆమె మొట్టమొదటిసారి ఇంగ్లండ్లో ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో ఆడారు. రజత పథకం గెలిచారు. అలా మొదలైన మానసి ప్రయాణంలో ఆ తర్వాత ఎన్నో పథకాలు, మరెన్నో టైటిల్స్ చేరాయి. 2016 పారా ఏసియన్ ఛాంపియన్షిప్లో జరిగిన మహిళల సింగిల్స్ డబుల్స్ విభాగంలో కాంస్య పథకం సాధించారు. 2017 పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో మరో కాంస్య పథకం సాధించారు. 2018 థారూల్యాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో మరో కాంస్య పథకం దక్కించుకున్నారు. 2018 పారా ఏషియన్ గేమ్స్ సింగిల్స్ విభాగంలో మరో కాంస్య పథకం అందుకున్నారు. 2019 స్విట్జర్లాండ్లోని బాసెల్లో జరిగిన పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో బంగారు పథకం సాధించారు. ప్రోత్సాహం ఇవ్వాలే గాని భారతమాత కన్నా ఎంతోమంది ప్రతిభావంతులు ప్రపంచంలో ఏ దేశమూ సాధించినంత ఘనత ఎన్నో రంగాల్లో సాధించి పెడతారు. రాజకీయాలు, ఒత్తిళ్ల నడుమ భారత క్రీడారంగం అణగారిపోయింది. ఏమంటారు? మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6Gని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.